కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉంటేనేం కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు నదులు నడుచుకుంటూ రావాల్సిందే అంతటి ధీమాతోనే ఎంఎస్ నారాయణ నవ్వులు పోయించారు అందువల్లే ఎంఎస్ నారాయణ ఐదు సార్లు బెస్ట్ కామెడియన్గా నంది అవార్డులు వరించాయి ఎంఎస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు సంకల్పితంగా ప్రేక్షకులు పెదాలు విచ్చుకునేవి ఇక ఈయన కదిలితే చాలు జనానికి గింతలు కలిగేవి నోరు విప్పి మాట్లాడితే కితకితలే పశ్చిమ గోదావరి జిల్లాలోని నిండమరూరులో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పదహారును నారాయణ జన్మించారు బాల్యం నుంచి రివట్టరాలు ఉండే ఎంఎస్ నారాయణ తన చేష్టలతో చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండేవారు చదువుకునే రోజుల్లో మిత్రులకు నవ్వులు పంచారు ఆపై నటనపై మనసు పారేసుకొని నటనతోనూ ఆకట్టుకున్నారు కొన్ని నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించి మిత్రులతోనూ నటింపజేసి ఆనందించారు ఎంఎస్ చదువు పూర్తయ్యాక లెక్చులర్గా పనిచేస్తూనే మళ్ళీ నటనపై మనసు పారేసుకున్నారు అదే ఆయనకు సినిమా రంగం వైపు పరుగులు తీయించింది సుమన్ హీరోగా నటించిన అలెగ్జాండర్తో తొలిసారి తెరపై కనిపించారు ఎంఎస్ నారాయణ అదేమీ అంత గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది తర్వాత దర్శకుడు రవిరాజ పినిశెట్టితో దోస్తి కుదిరింది ఆయన రూపొందించిన ఎం ధర్మరాజు ఎంఎస్ పెదరాయుడు చిత్రాల్లోనూ నటించారు ఎంఎస్ ఆడపతడప తెరపై కనిపిస్తున్న ఎంఎస్ నారాయణకు అంతగా గుర్తింపు రాలేదు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన మా నాన్నకి పెళ్లిలో తాగుబోతుగా నటించి బలేగా మెప్పించారు ఆ తర్వాత మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎంఎస్ నారాయణ నవ్వుల ప్రయాణం సాగించారు ఆ ప్రయాణంలో నవ్వులు పువ్వులు పంచుతూ ముందుకు పోయారు మా నాన్నకి పెళ్లి రామసక్కనోడు సర్దుకుపోదాం రండి శివమని దూకుడు చిత్రాలు ఆయనకు నంది అవార్డులు సంపాదించి పెట్టాయి ఎంఎస్ నారాయణ పర్సనాలిటీని బట్టి ఆయనతో పలువురు దర్శకులు పేరడీలు చేయించారు ముఖ్యంగా దూకుల్లో దర్శకుడు శ్రీను వైట్ల ఆయనతో చేయించిన పేరడీలు తెలుగువారిని విశేషంగా అలరించాయి చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి దర్శకత్వం నేర్పిన ఎంఎస్ కొడుకు అజంత్రీలు అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు వీటిలో కొడుకు చిత్రంలో నారాయణ కుమారుడు విక్రమ్ హీరోగా నటించాడు కొన్ని చిత్రాలకు రచన కూడా చేసిన నారాయణ నవ్వుల తోటలోనే అధికంగా గడిపారు కేవలం పదిహేడు సంవత్సరాల్లో ఏడు వందలకు పై చిలుకు చిత్రంలో నటించి ఓ రికార్డు నెలకొల్పారు ఇప్పటికే ఎంఎస్ నారాయణ పేరు వినగానే ఆయన నటించిన పాత్రలే గుర్తుకు వచ్చి నవ్వులు మన సొంతమవుతాయి ప్రస్తుతం ఎంఎస్ నారాయణ భౌతికంగా లేకపోయినా ఆయన పంచిన నవ్వులు నిత్య మన మదిలో చిందులు వేస్తూనే ఉంటాయి